నమస్తే అండి భోస్ సరే బీఆర్ఎస్ సరే కాంగ్రెస్ సరే ఇవన్నీ సరే అసలు బీజేపీ సంగీతం ఏంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ సంగీతం ఏంటి ఇవి కూడా ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి చర్చిస్తారు నేను చాలాసార్లు ప్రస్తావించాను ఇది కొంతమందికి నొప్పించినా ఒప్పించినా నేను మీకు చెప్పగలిగేది నేను ఒకటే ఎప్పుడైనా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు కాదు ఏదన్నా కొత్తగా ఏమైనా ప్రకటిస్తారేమో అంటే మేనిఫెస్టో గురించి ఏమైనా తెలుసుకోవడానికి కొంతమంది వస్తారు ఒక మెయిన్ సెలబ్రిటీ వచ్చారు కాబట్టి ఆయన చూడటానికి కొంతమంది వస్తారు వినటానికి వస్తారు ఓకే అదంతవరకు ఓకే కానీ ప్రజలు ముందే డిసైడ్ అయిపోతారు అంటే అసలు ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ రవ్వకు ముందే ప్రజలు డిసైడ్ అయిపోతారు ఆ ప్రజలు డిసైడ్ అయ్యేలాగా ప్రతిపక్షాలు చేయాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో బాగా విరివిగా తిరగాలి ఇది రాజకీయంలో ప్రధానమైనటువంటి పార్ట్ మామూలుగా ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో ఏదైనా చేస్తాము అని అంటే అది అసలు ఏమవుతు అసలు ఉత్త అవివేకమే అవుతుంది తప్ప ఇంకో వేరే విధానమే అవుతు ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా నేను ఫస్ట్ నుంచి సుమారు ఇప్పుడు కాదు గత ఐదు ఆరు నెలల నుంచి కూడా నేను చెప్తున్నటువంటి విషయం అదే టైం అనేది చాలా తక్కువ అనేటువంటి టైము ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు అనేటువంటి విధానం ఇప్పుడు వంద రోజులకు వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూడండి లా అంటే బీజేపీ పార్టీ ఒక పెద్ద ప్రముఖులు తీసుకొచ్చి ప్రచారం చేపిద్దామా ఇంకొకరిని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తే మన ఓట్లు పడిపోతాయి అనేటువంటి విధంగా చూసింది తప్ప గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి తీరు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులు కూడా దొరికినటువంటి టైం చాలా చాలా తక్కువ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పేంటి ఇప్పుడు జరుగుతున్న తప్పేంటి నేను గత సంవత్సరం నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ముందు ఏ విషయం అనేది తేల్చట్లేదు తేల్చాల్సిన నాంచాల్సినంత వరకు మాత్రమే అది నాంచాలి అంటే ఆలస్యం అమృతం విషం అంటారు ఆలస్యం ఒక్కోసారి అమృతం అవుతుంది ఎక్కువసేపు విషమవుతుంది కానీ అది విషం వైపుగా మళ్ళకుండా ఆలస్యాన్ని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి తప్ప అది విషమయ్యేంతవరకు పరిగణించేంతవరకు ఏం చేయలేం విషంగా మారిపోయిన తర్వాత అమృతంగా మార్చాలంటే భగవంతుడి వల్ల కూడా కాదు అసలు కాబట్టి ఇక్కడ విషయం అదే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి పొత్తులు ఆ సీట్లు తేల్చడానికి ఆ సీట్లు తేల్చే సమయానికి అక్కడ జరుగుతుంది అక్కడ మిగతా పార్టీలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో విపరీతంగా తిరుగుతూ ప్రజల సమక్షంలోకి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఆల్రెడీ మొత్తం హామీలు ఇచ్చేసి అంతా అయిపోయి అంతా చేసేసిన తర్వాత లాస్ట్లో వెళ్ళి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి క్యా క్యాన్వెచ్ అంటే ప్రచారం చేసినంత మాత్రాన్ని ఎవరు వస్తారు ముందు ముందు విషయం తేల్చేసుకొని ప్రజలకి ఇదిగో ఇది క్లారిటీని ఇచ్చేసుకొని ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోతే ప్రజల్లో తిరుగుతూ ఉంటే తిరిగితే బాగా తిరిగితే బాగా తిరిగితే ఆ ప్రజల్లో ముందు ఒక ఒక ఐడియా వస్తుంది ముందు చర్చించుకుంటారు ముందు ప్రజలు చర్చించుకోవాలి ప్రజలు చర్చించుకోలేక చేయాలంటే ఉన్నటువంటి టయాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవాలి ఇది సరే ఎంత మంది మేధావులు మాట్లాడినా లేకపోతే ఎంత పండిత ముదిరిపోయినటువంటి వ్యక్తులు మాట్లాడినా కూడా దీంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు సమస్య లేదు దీంట్లో మామూలుగా ప్రచారం సమయానికి ఎలక్షన్స్ క్యాంపెయిన్ సమయానికి అప్పుడు వస్తే అప్పుడు ఏమీ అవ్వదు అప్పుడు అది జరిగి అప్పుడు దానివల్ల ఓట్లు రాలితే అనేది మాత్రం అబద్ధం అసలు దాంట్లో సమస్య లేదు ముందుగానే ఏదైనా సరే ముందుగానే తేల్చుకోవాలి ఇప్పుడు తెలంగాణలో జరిగింది అదే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి వీళ్ళిద్దరు యొక్క పొత్తు తేల్చడానికి ఎంత టైం పట్టింది లాస్ట్లో ఇంక కొన్ని రోజులు ఉన్న తేల్చుకున్నారు ఎనిమిది సీట్లు అని చెప్పారు ప్రకటించుకుంటూ తగటగా వెళ్ళిపోయి ప్రజలు తిరిగినటువంటి పరిస్థితి ఒక ఒక పది రోజులు పదిహేను రోజులు అంతే అంటే మిగతా వాళ్ళు చేసినటువంటి కష్టం ఇప్పుడు ఎవడన్నా రోజుకి పదహారు గంటలు కష్టపడుతున్నాడు ఒకడు ఒకడు వచ్చి ఒక గంట కష్టపడుతున్నాడు పదహారు గంటలు కష్టపడిన కష్టపడినడుకి ఎక్కువ రిజల్ట్స్ వస్తుందా ఏదో ఒక గంట సేపు ఏదో ముక్కుబడిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ వస్తుందా అంతే సింపుల్ తేడా దీంట్లో ఇంక వేరే సెక్షనే లేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం కూడా ఇదే దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో చూస్తాను టోటల్గా వెరస ఏంటంటే ఆలస్యం అమృతం విషయమే అయింది ఇక్కడ ఏం కాలేదు